ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే కక్ష సాధింపు అనేది చాలా ఎక్కువగా ఉంది. చంద్రబాబు నాయుడు గతంలో శాసనసభ్యుడిగా కానీ ఆ తర్వాత మంత్రిగా కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రతిపక్షాల మీద చూపించేవాడు కాదు. ఇప్పుడు కేవలంగా ఒక టార్గెట్ పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను మనం ఏదో విధంగా అందరినీ కూడా అణచివేయాలా, నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకు విలువ లేకుండా చేయాలా, రేపు ఎన్నికలు వస్తే కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి లేకుండా చేయాలా అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉన్నారు. దీని మీద తీవ్రంగా మేము కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా దీన్ని ప్రతిఘటిస్తాం. ప్రతిఘటించేదే కాదు, ఏ శాసనసభ్యుడికి జిల్లాలో ఇబ్బంది కలిగినా కానీ మేమందరూ కూడా సంఘటితంగా ఉండి వారికి మద్దతు పలికి వారి కోసం పోరాడే దిశగా మేము పనిచేస్తాం. ఏదంటే నేను ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు కూడా తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే నిర్వీర్యంగా ఉండకుండా శాసనసభ్యులందరూ కూడా గతంలో నేను 9 సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రోజు కూడా ఏదో ఒక ధర్నాను హర్తాలు ఒక బంద్ చేసేవాళ్ళము. ఇప్పుడు మళ్ళా పని కల్పిస్తూ ఉన్నాడు. అట్లీస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువగా పటిష్టంగా ఈ జిల్లాలో ఇవన్నీ ఎదుర్కొని బలపడుతుందని చెప్పి ఆయన ద్వారా చంద్రబాబు నాయుడు ద్వారా ఆయన ద్వారా మా పార్టీ బలపడుతుందని చెప్పి ఒక పద్ధతిలో పోరాట పటంను ఆయన తీవ్రతరం చేపించే విధంగా ప్రోద్బలం చేస్తున్నాడు. తప్పకుండా పోరాడతాం. నగరిలో ముద్దుకృష్ణ తీరును మనం ఏ విధంగా చూడాలి? ముద్దుకృష్ణ నాయుడు చాలా మంచి నాయకుడు, ప్రజానాయకుడు. మరి ఆయన ఈ మధ్య చూస్తూ ఉన్నా ఆయన స్టేట్మెంట్లన్నీ కూడా ఆయనకు మరి ఏమి మానసికంగా ఏమి ఇబ్బంది ఉందో మనకు తెలియదు. దాదాపు 20 మందిని లేబర్ పనికి వచ్చేవాళ్ళు, ఏదో కూలీకి వచ్చేవాళ్ళు వాళ్ళను అతి దారుణంగా పట్టుకొని వచ్చి పుత్తూరులో, నాకు తెలిసి పుత్తూరులో బస్సులో దించుకొని వచ్చి ఎక్కడో పెట్టుకొని ఆ రాత్రంతా ఉండి మంతనాలు చేసి చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాతే వాళ్ళందరినీ తీసుకుపోయి కాల్ చేయడం జరిగింది. అది కూడా లేబర్ కూలీలు, దినకూలీకి వచ్చిన కూలీలు. మరి ఇంత దారుణంగా పనిచేస్తా ఉంటే కూడా తప్పు కాలిస్తే తప్పేముంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఈయన అటవీ శాఖ మంత్రిగా ఎంతమందిని కాల్పించినాడు? ఎప్పుడు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ మొదలైంది? అది ఆయన జవాబు.